కృష్ణం జిల్లా చీరాల పాపరాస తోటలో నూతనంగా నిర్మించిన విశ్వ బ్రాహ్మణ షాపింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేయడం తన కర్తవ్యంగానే భావించి చేస్తున్నట్లు చెప్పారు. సున్నితమైన పనులను చిన్నతనం నుండే నేర్చుకుని సమాజానికి సేవ చేసే సామాజిక వర్గం విశ్వ బ్రాహ్మణులని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల అవసరాల కోసం అందరినీ భాగస్వాములు చేసి ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. ప్రజలందరి సహకారంతో తానే అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈ 2 నెలలు ప్రజలు తన వెంట ఉంటే ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తానని చెప్పారు. ఓట్ల కోసం ఎలాంటి అబద్దాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల మంది ఓటర్లలో 100,000 మందితో తనకు నేరుగా పరిచయం ఉందన్నారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళందరికీ తన వంతుగా సహాయపడినట్లు చెప్పారు. సభలో మున్సిపల్ చైర్మన్ మొదడగు రమేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్లు కదలి జగదీష్, ఇందేటి కనకయ్య, కటా శివరాం ప్రసాద్, మార్పు గ్రెగరీ పాల్గొన్నారు. మనమందరం కూడా ఈ రోజున చీరాలలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ సంఘీయులందరూ కూడా చాలా ఐకమత్యంతో, నేను గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చూసినట్టయితే మన ఆనంద్ గారు, రాజశేఖరు, అదేవిధంగా జగదీష్, ఇలా ప్రస్తుత తరానికి సంబంధించినటువంటి యంగ్స్టర్స్ అందరూ, అదేవిధంగా వాళ్ళకు ముందున్నటువంటి తరాన్ని పెద్దలందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి యంగ్స్టర్స్ని, ముఖ్యంగా మహిళలను కూడా అందరినీ ఈ కులంలో కానీ వృత్తిలో కానీ అనేక కార్యక్రమాలు, సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో అందరిని భాగస్వామ్యం చేసి ఒక మంచి ఐక్యతతోటి ముందుకు పోవటం చాలా సంతోషం. ఒక కమ్యూనిటీ హాల్నే కాదు, ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నటువంటి షాపింగ్ కాంప్లెక్సే కాదు, మొన్న 6 నెలల క్రితం విరాట్ నగర్ పేరుతోటి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి హౌసింగ్ కాలనీ కానీ ఇంకా అనేక కార్యక్రమాల్లో మీ అందరు కూడా ఎంతో ఐకమత్యంతో ముందుకు పోతుంటే సహకరించడం, మా వంతు తోడ్పాటుని అందించడం మా బాధ్యతగా నేను భావిస్తూ, మీ అందరూ మాకు ప్రతి సందర్భంలో మాతో పాటు పయనించుతున్నటువంటి విషయాన్ని 2014 కానీ 2009లో నాకు పూర్తి స్థాయి అవగాహన లేదు, కానీ 2009లో నేను మొట్టమొదటిసారి కంటెస్ట్ చేసిన తర్వాత సుమారుగా 6 నెలలు కాలినడకనే ప్రతి వార్డు, ప్రతి వీధిలో సందర్శించి తెలుసుకొని ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులు కూడా నాకు తెలిసి సుమారుగా 55 కులాల సమూహం ఈ చీరాల నియోజకవర్గం, అందులో 99% మంది, కనీసం 95% మంది రెక్కాడితే డొక్కాడినటువంటి సామాన్య ప్రజలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎంతో ఓర్పుతోటి, ఎంతో నేర్పుతోటి కష్టపడి అటు ప్రభుత్వ పరిపాలన కానీ ఈ ప్రజల తాలూకా ఉన్నటువంటి వృత్తులు, జీవన విధానాన్ని చాలా లోతుగా శోధించి ధర్మబద్ధంగా చాలా నీతివంతంగా పరిపాలన అందిస్తేనే సామాన్య ప్రజల యొక్క జీవన విధానం, బ్రతుకు సక్రమంగా నడిచేదానికి అవకాశం ఉంటుంది. మీరందరూ గమనించినట్లయితే ఇందాక చైర్మన్ గారు చెప్పిన, జంజన శ్రీనివాసరావు గారు చెప్పిన, ఒక ముఖ్యమైనటువంటి వార్డుకి ప్రతినిధిగా ఉన్నటువంటి మా ప్రసాద్ గారు చెప్పిన, మేమందరం కలిసి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, గుండె మీద చేసుకొని ఒక సక్రమమైనటువంటి, నీతివంతమైనటువంటి, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా ప్రాంతాల కన్నా మెరుగైనటువంటి పరిపాలన అందించడంతో పాటు ఒక సక్రమమైనటువంటి జీవన విధానాన్ని చీరాల ప్రజల్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేదానికి మేమందరం కృషి చేశామా లేదా మీరు అంతరాత్మ సాక్షిగా. ఇదేదో మేము ఇవాళ రేపమాపో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఓట్ల కోసం 4 అబద్ధాలు చెప్పేసి 4 ఓట్లు రాబట్టాలనేటువంటి ఆలోచనతో మేము చెప్పినటువంటి మాటలు కాదు. బహుశా నాకైతే ఉన్నటువంటి సుమారుగా 2.5 లక్షల పైచీలకు ఉన్నటువంటి జనాభా, 170,000 పైచీలకు ఉన్నటువంటి ఓటర్లు, ప్రత్యక్షంగా 100,000 మంది ఓటర్లతోటి, ప్రజలతోటి నేను ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి ఇబ్బందిలో, ప్రతి అవసరంలో నాకు చేతైనంత వరకు నా శక్తి కొలది నాకు సంబంధించినటువంటి
తోడ్పాటును అందించడం జరిగింది.